బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేటలో ఒకే ఇంటికి చెందిన 22 మందికి కరోనా సోకింది. ఇటీవల జరిగిన అంత్యక్రియలకు హాజరైన వారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో వారందరినీ హోం క్వారంటైన్లో ఉంచారు. అటు ముందు జాగ్రత్త చర్యగా కాలనీలో ఆరోగ్య సర్వే చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సూర్యాపేటలో ఒకే కుటుంబానికి చెందిన 22 మందికి కరోనా సోకింది. దీని పట్ల పూర్తి సమాచారం మా ప్రతినిధి రామును అడిగి తెలుసుకుందాం. రాము చెప్పండి. శోభన్, ఒక్కసారిగా సూర్యాపేటలో కలకలం తెగింది. ఒక అంత్యక్రియలకు హాజరైనటువంటి దగ్గరి బంధువులకి 38 మందికి శాంపుల్స్ నిన్న సేకరించారు. అందులో 22 మందికి పాజిటివ్ గా తేలడంతో వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా అప్రమత్తమైంది. వెంటనే డిఎంహెచ్ఓతో పాటు పబ్లిక్ హెల్త్ అధికారులు ఆ సూర్యాపేటలోని కాలనీలో పర్యటించారు. ఇంటింటికి సర్వే కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం ఇది కమ్యూనిటీ స్ప్రెడ్ కాకుండా ఒకే కుటుంబంలో బంధువులకి మాత్రమే వచ్చింది. ఎవరికి కూడా సోకలేదు. ప్రజలందరూ కూడా భయాందోళనకు గురికావాల్సినటువంటి అవసరం లేదని కూడా ఇప్పటికే జాగ్రత్తలు కూడా చెప్పడం జరిగింది. మంత్రి జగదీష్ రెడ్డి వెంటనే వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో అప్రమత్తం చేశారు. ఇక అది ఎవరికి సోకకుండా స్ప్రెడ్ కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడంతో వెంటనే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆ గ్రేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఇంటింటికి కూడా ఆరోగ్యం సంబంధించినటువంటి సర్వేలెన్స్ కూడా చేయడం జరిగింది. ఇప్పటికే సర్వే కూడా చేశారు. ఎవరికి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎవరైనా జలుబు దగ్గు లక్షణాలతో ఎవరైనా బాధపడుతున్నారన్న విషయాలపైన కూడా పూర్తిగా ఆరా తీశారు. కేవలం 22 మందికి వీళ్ళందరూ కూడా ఆ వృద్ధుడి అంత్యక్రియలకు హాజరయ్యారు. దగ్గర బంధువులు వీళ్ళంతా కూడా, వీళ్ళందరూ తీవ్ర అనారోగ్య సమస్యలు ఏమీ లేవు, సిమ్టమ్స్ కూడా ఏమీ లేవు. కేవలం శాంపుల్స్ లో మాత్రం వీరికి పాజిటివ్ వచ్చింది. వీరందరినీ కూడా హోమ్ క్వారంటైన్ లో ఉంచామని చెప్పి జిల్లా డిఎంహెచ్ఓ కూడా ఇప్పటికే చెప్తున్నారు. ఈ 22 మందిలో ఎవరు విదేశీ ప్రయాణాలు కానీ విదేశీ నుంచి విదేశాల నుంచి వచ్చినటువంటి వారితో కూడా ఎలాంటి సంబంధం లేదు. కేవలం లోకల్ గా ఉన్నటువంటి ఈ విధంగా స్ప్రెడ్ అయిందని మాత్రం చెప్తున్నారు. కూడా భయాందోళన గురికావాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు. మొత్తంగా ఒకే కుటుంబంలో దగ్గర బంధువులకు 22 మందికి ఈ కరోనా వైరస్ సోకడంతో వైద్య ఆరోగ్య శాఖ 24 గంటలు కూడా అక్కడే ఉండి అక్కడే అప్రమత్తం చేస్తూ అక్కడే వారందరూ కూడా నయం చేసేలాగా తగు వైద్య సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు. శోభన్, రైట్ రాము, థ్యాంక్ యూ.